వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. రాగి సామాన్లు ఎలా తోముకోవాలో తొందరగా తోముకోవడం ఎలాగో చూపిస్తాను. దీనికోసమని ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్, పీతాంబరి పొడి చూపిస్తున్నా ఇప్పుడు ఎలా తోమాలనేది. నిమ్మకాయ ఫస్ట్ నిమ్మకాయ పెట్టేసుకోవాలి పిండుకుంటూ. చింతపండు కంటే కూడా నిమ్మకాయతో అయితే చాలా తొందరగా అయిపోతుంది. అసలు బలం కూడా పెట్టవసరం లేదు. చూసారా, ఓన్లీ నిమ్మకాయే పెట్టాను నేను. ఇంకా ఫస్ట్ ఇలా నిమ్మకాయ పెట్టేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు పక్కకు ఉంచినా కూడా నిమ్మకాయ మళ్ళీ ఎండిపోతుంది, వెంటనే తోమేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు పెడదాము. ఒట్టిగా చేత్తైనా తోమేసుకోవచ్చు ఉప్పుతోని. ఇలా లేకపోతే ఏదైనా పీస్ తీసుకొని ఇలా ఉప్పు చల్లుకొని ఫస్ట్ ఇలా ఉప్పుతోనే ఒట్టి చేస్తేనే బాగా వస్తుందండి. పీస్ పెట్టినా కాడా ఇలా ఒట్టుగానే వదిలిపోతుంది. అసలు గట్టిగా బలం ఏం పెట్టనవసరం లేదు. నిమ్మకాయ పెట్టి ఉప్పు రుద్దితే సరిపోతుంది. ఆల్మోస్ట్ తెల్లగా వచ్చేస్తుంది నిమ్మకాయ చింతపండుకి. ఇప్పుడు కొంచెం పీతాంబరి పెడుతున్నాను. కొంచెం పీతాంబరితో ఒకసారి ఇలా తోమితే ఇంకేమైనా ఉంటే మొత్తానికి పోతుంది. చాలా నీట్గా వస్తాయి ఇలా తోముకుంటే. బలంగా తోమాలి అని ఏమీ లేదు. అలా లైట్ లైట్గా తోమినా కూడా తెల్లగా వచ్చేస్తాయి. కడుగుతున్నాను నేను, మంచినీళ్ళతోనే కడుగుతున్నాను. బోర్ నీళ్ళు కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, ఉప్పు నీళ్ళతో కడిగితే నల్లగా అయిపోతాయి అంటారు. చెంబుతోనేసాం కదా, ఇప్పుడు ఈ ప్లేట్ తోముతున్నాను. ముందే నిమ్మకాయ పెట్టుంచాం కదా, ఇప్పుడు ఉప్పు పెట్టాను. నేను ఒట్టు చేత్తోనే తోముతున్నాను. పీస్ కూడా ఏం అవసరం లేదు. చేత్తో తోమలేను అనుకుంటే పీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పీతాంబరి పొడి వేసుకొని తోమితే ఇంకా నీట్గా వచ్చేస్తుంది. బిందెలు కానీ, దేవుడి మొల చెంబులు కానీ అన్నీ ఇలా సింపుల్గా తోమేసుకోవచ్చు. ఇవి ఉప్పు పెట్టినప్పుడు తెల్లగా వస్తున్నాయి కదా, రాగివి ఇవి. కానీ ఇత్తడివి అయితే ఉప్పు పెట్టకూడదు. వాటికి నిమ్మకాయ పెట్టుకొని పీతాంబరితో తోమితేనే చాలా తెల్లగా వస్తాయి. అంగ పీతాంబరితో తోమినా ఇంత తెల్లగా రావు, అంగ ఉప్పుతో తోమినా ఇంత తెల్లగా రావు. ఇలా కొంచెం ఉప్పు పెట్టిన తర్వాత పీతాంబరి పెడితే చాలా తెల్లగా షాపులో కొన్నట్టుగానే ఉంటాయి.
ఇవిలా తోముకున్నాం కదా వీటిని చాలా రోజులు నల్లగా అవకుండా ఉంచాలంటే ఇలా గుడ్డతో తుడిచేసుకోవాలి తడి మీదే తడంతా తుడుచుకొని అప్పుడు ఆరబెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఎండిన తర్వాత తుడుస్తారు అలా కాకుండా తడంతా తీసేయాలి ఈ తడి తుడిచేసిన తర్వాత మళ్ళీ తడి చేతులతో పట్టుకోవద్దు ఆ తడి ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ నల్లగా అయిపోతుంది అంటే వెంటనే అయిపోదు ఒక వారానికి అలాగే కనిపిస్తుంది మనం తడి ఎక్కడ పెట్టామో అక్కడ నల్లగా ఇలా తుడిచిపెట్టుకుంటే చాలా రోజులు ఇలాగే ఉంటాయి ఇప్పుడు వీటిని తీసేటప్పుడు కూడా తడి చేతులతో పట్టుకోవద్దు ఇంకా చేతులు పొడుగున్నప్పుడు పట్టుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఉమెన్ స్పెషల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ